కొత్తగూడెం జిల్లాగా ప్రకటించినందుకు సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే జలగం వెంకటరావు. కొత్తగూడెంను జిల్లాగా ప్రకటించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జలగం వెంకటరావు కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. జిల్లా అభివృద్ధి భాగస్వామ్యం అవుతానంటున్న జలగం వెంకటరావుతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విజనలో భాగంగా కొత్తగూడెం జిల్లాను ప్రకటించడం పట్ల జిల్లా వ్యాప్తంగా హర్షాద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లాను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు ప్రగతి కోసం పాదయాత్ర పేరిట భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనకి పాదయాత్రలో పాల్గొంటున్న ఎమ్మెల్యే జలగం వెంకటరావు గారు ఉన్నారు. ఈ పాదయాత్ర ఎందుకు నిర్వహిస్తున్నారు, దీని లక్ష్యం ఏంటి అనేది తెలుస్తుంది. సార్ చెప్పండి, పాదయాత్ర మీరు ప్రారంభించారు, ఇప్పుడు భద్రాచలం వరకు కొనసాగుతా ఉంది, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు ఏవైతే గత కాలంలో సింగరేణి మైన్లు అదేవిధంగా ఎన్ఎండిసి అవన్నీ డౌన్ సైజింగ్ లేదా ఉద్యోగాలు కోల్పోయి ఇంకా చాలామంది పిల్లలు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఈ ప్రాంతంలో ఇంకా అనేక పరిశ్రమలు రావాలని చెప్పి కాంక్షతో అన్ని కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలా. ముఖ్యంగా మా రైతన్నలు ఎవరైతే ఉన్నారో చాలామంది కృషి చేస్తూ ఉన్నారు, కానీ ఆర్థిక లాభాలు వస్తున్నాయా లేవా అని చెప్పి ప్రశ్న వారి మనసులో ఉంది, మా మనసులో ఉంది. ఆర్థిక లాభాలు వచ్చే విధంగా మనం పూర్తిగా ప్రణాళిక మార్చాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాం, అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మన ప్రగతి యాత్ర ద్వారా కొత్తగూడెం జిల్లాలో ఎవరైతే కుటుంబాలు అన్నీ ఉన్నాయో అందరు పైకి రావాలని చెప్పి కాక్షతోని ఈ కార్యక్రమం చేపడతాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మద్దతులతో తెలంగాణ జిల్లా ఏర్పాటు చేసాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు, అదేవిధంగా కొత్తగూడెం జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అందరూ బాగుండాలా, మన రాష్ట్రంలోనే కాకుండా మన కేంద్రంలో పూర్తి దేశంలో కూడా మన ప్రథమ స్థానంలో రావాలని చెప్పి పట్టుదలతో మనం అందరం పనిచేయాలని చెప్పి ఆకాంక్షతో ఈ ప్రగతి యాత్ర చేస్తూ ఉన్నాం. మొత్తం మీద కొత్తగూడెం జిల్లా ప్రజల ఆకాంక్ష ఈరోజు నెరవేరడంతో ఇక్కడ ఎంతో ఉత్సాహ వాతావరణం, పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలం వెంకటరావు మొదటి నుంచి కూడా కొత్తగూడెం జిల్లా కేంద్రం కావాలని, కొత్తగూడెం కేంద్రంగా కొత్త జిల్లా ఆవిర్భవించాలని చేసిన కృషికి ఈరోజు ఫలితం దక్కడం పట్ల కూడా జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతూ నిర్వహిస్తున్న ఈ మహాపాదయాత్రకు జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో వేలాదిగా యువత, మహిళలు భారీ సంఖ్యలో తరలిరావడం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొత్తగూడెంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర భద్రాచలం సీతారాముల సన్నిధిలో రానున్న కొత్త జిల్లాకు అంతా శుభం జరగాలనే భావంతో ఒక ముగింపు పలికే విధంగా ఎమ్మెల్యే వెంకటరావు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. అదేవిధంగా దసరా రోజు ప్రకటించే జిల్లా ఆవిర్భావ వేడుకలు కూడా జిల్లా ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించామని, జిల్లా ప్రజల ఆకాంక్షను ఆయన మన్నిస్తారనే ఒక అభిప్రాయాన్ని కూడా ఎమ్మెల్యే వెంకటరావు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ పాదయాత్ర మొత్తం జన ప్రవాహంగా కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో కొత్త జిల్లాలో కొత్తగా ఆకాంక్షలతో కొత్త జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ముందు భాగంలో నిలవనే ఆకాంక్ష ఇక్కడ సర్వత్ర వ్యక్తమవుతా ఉంది. కెమెరామెన్ యాకూబ్తో నాగేందర్, HMTV ఖమ్మం.